ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు విభాగాల్లో హ్యూమన్ రిసోర్స్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు ప్రధాని. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను మిషన్ మోడ్లో చేపట్టాలని ఉన్నత అధికారులను ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ జరిగే కేబినెట్ మీటింగ్లో ప్రధాని మోడీ ఉద్యోగ భర్తీల గురించి చర్చించే అవకాశం ఉంది. నిరుద్యోగంపై ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తున్న టైంలో ఈ ప్రకటన రావడం విశేషం. ప్రభుత్వ శాఖలో భారీ ఖాళీలు ఉన్నాయని ఇటీవలే పలువురు నేతలు విమర్శలు చేశారు. ఉద్యోగ ఖాళీల భర్తీపై ప్రధాని ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా విమర్శలు గుప్పించారు. 50 ఏళ్లలో ఈ స్థాయిలో నిరుద్యోగం ఎన్నడూ లేదన్నారు. 75 ఏళ్లలో కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయిందన్నారు. ఎంతకాలం ప్రధాని ప్రజల దృష్టి మరలిస్తారని ప్రశ్నించారు సుర్జేవాలా. 900 चूहे खाकर बिल्ली हज को चली. इस देश में 50 साल की सबसे भयंकर बेरोजगारी है. 75 साल में सबसे निचले पायदान पर रुपया गिरकर अब 78 रुपया 28 पैसे टू ए डॉलर हो गया है. इस देश में 28 लाख सरकारी नौकरियां खाली पड़ी हैं. इस देश में प्रजातंत्र और संविधान को बुलडोजर के नीचे रोन दिया गया है. अब ट्विटर खेलकर प्रधानमंत्री कितनी देर तक